హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రథసప్తమి నాడు మనం చిక్కుడుకాయ రథం చేస్తాం కదా ఈరోజు ఈ వీడియోలో ఆ చిక్కుడుకాయ రథం ఎలా చేయాలో చూద్దాము మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా దీనికి ఏడు చిక్కుడుకాయలు తీసుకుంటాము ఎందుకంటే సూర్య భగవానుడు ఏడు గుర్రాలు ఉన్న రథాన్ని అధిరోహించుంటారు కాబట్టి దానికి ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలతో ఈరోజు రథం తయారు చేస్తాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లియర్గా మీరు రథం ఎలా తయారు చేసుకోవాలో చూడండి అలాగే ఈరోజు జిల్లేడాకులు తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వచ్చింది అంటే ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు వచ్చింది నేనైతే జిల్లేడాకులతో ఇలా ఈజీగా డెకరేట్ చేసేసుకొని మధ్యలో సూర్యభగవాను ప్రతిమను పసుపుతో తయారు చేసి పెట్టాను ఇలా సింపుల్గా అలంకరణ చేసేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్